వెల్కమ్ టు రవి దేవరకొండ అండ్ డ్యూక్ బడి జాబ్స్ ఇవాళ జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ రైటింగ్ డేటా ఎంట్రీ అండ్ టైపింగ్ సో ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ట్వెల్త్ డిగ్రీ డిప్లొమా బీటెక్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఎనీ వన్ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు పార్ట్ టైం చేసుకుంటారా ఫుల్ టైమ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అంటే శాలరీ అనేది మీ కంటెంట్ని బట్టి ఉంటుంది మీరు ఎన్ని కంటెంట్లు రాయగలిగితే ఆ కంటెంట్ని బేస్ చేసుకొని మీకు శాలరీ అనేది ఉంటుంది సో వర్క్ ఏముంటుంది అంటే మూవీస్ పొలిటిక్స్ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో కంటెంట్లు చూస్తుంటాము లైక్ పేపర్స్ లేదా మ్యాగజైన్స్లో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇలా చూస్తుంటాము సో అలాంటి కంటెంట్ని మనం రాయాలి అది ఎలా రాయాలి కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఫ్రెషర్స్ అయినా పర్లేదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఆ ఫ్రెషర్స్ కూడా ఎలా రాయాలి అనేది నేను వీడియో చివరిలో క్లియర్గా మీకు చూపిస్తాను జెన్యున్ వే సో ఎలాంటి పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు పార్ట్ టైం ఫుల్ టైం చేసుకొని మంచి ఇన్కమ్ని మీరు సంపాదించుకోవచ్చు అయితే ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటివి లిజనింగ్ విని రాయగలిగే స్కిల్ ఉండాలి అండ్ చూసి రాయగలిగే స్కిల్ ఉంటే సరిపోతుంది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా రాయాలి అండ్ ఎలా సెండ్ చేయాలి ప్రాసెస్ ఏంటిది అనేది మేము క్లియర్గా డ్యూక్ బడి వెబ్సైట్లో పెట్టాము మీరు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము అక్కడి నుంచి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు లేదు అంటే గూగుల్లో డ్యూక్ బడి అనేది సెర్చ్ చేసి డేటా ఎంట్రీ రైటింగ్ జాబ్ని క్లిక్ చేసి ఒకసారి రీడ్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ని చదవండి చదివిన తర్వాత కింద మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి షాంపుల్ వన్ షాంపుల్ టూ మీరు ఏదైతే షాంపుల్ పర్పస్ రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఉన్న డాక్యుమెంట్ని మీరు షాంపుల్ వన్లో ఒకసారి సెండ్ చేయాలి అండ్ షాంపుల్ టూలో ఒకసారి సెండ్ చేయాలి ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత మీకు మీ ఆర్టికల్ మీ కంటెంట్ బాగుంటే మీకు రిప్లై అనేది వస్తుంది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్టర్ సెండ్ చేశాక మీ షాంపుల్ వాళ్ళకు నచ్చితే మీకు రిప్లై అనేది వస్తుంది ఒకవేళ రిప్లై రాలేదా మీ ఆర్టికల్ వాళ్ళకి నచ్చలేదు అంటే కంటెంట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అర్థం సో మీరు డిసప్పాయింట్ అవ్వకండి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి ఈ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ లింక్ అలానే ఉంటుంది మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఒక మంచి కంటెంట్ని రాయండి ఎగ్జాంపుల్కి ది బెస్ట్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి సెలెక్ట్ అయిన వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉంటుందో అలాంటి కంటెంట్ని నేను వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తాను ఆ టైప్ ఆఫ్ కంటెంట్ని మీరు రాయండి లైక్ ఎలా అంటే ప్రామాణికంగా ఉండాలి ఎగ్జాంపుల్కి ఇది ఒకసారి వినండి శర్వానంద్ ప్రియాంక అరుల్ జంటగా నటించిన శ్రీకారం మూవీ ఈ నెల పదకొండున రిలీజ్ కానుంది గ్రామీణ వ్యవసాయ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కగా ఈ నెల ఎనిమిదిన ఖమ్మంలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు శర్వానంద్ తెలిపాడు ఓకే మనం మిస్టేక్ ఉంటే సారీ బట్ ఎగ్జాంపుల్ కి ఇలా ఉండాలి ఓకే మనం జనరల్ గా న్యాచురల్ గా మాట్లాడినట్టు ఉండకుండా ప్రామాణికంగా అంటే చదివే విధంగా మనం న్యూస్ పేపర్ లో ఒక టూ త్రీ ఆర్టికల్స్ చదివితే మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది ఆ టైప్ ఆఫ్ కంటెంట్ లాగా మనం ఒక కంటెంట్ రాస్తే సరిపోతుంది అండ్ ప్రీవియస్ గా మనం డేటా ఎంట్రీ జాబ్ కి సంబంధించి చాలా అప్లికేషన్స్ వచ్చాయి సో ఆల్మోస్ట్ అందరికీ రిప్లైస్ ఇచ్చాము సెలెక్ట్ అవ్వని వాళ్ళకు కూడా రిప్లై ఇచ్చాము ఎందుకు అంటే ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అండ్ రీజన్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము అండ్ ఆఫ్టర్ సెలెక్షన్ తర్వాత మీకు పేమెంట్ పేమెంట్ అనేది ఐఎంపీఎస్ఆర్ నెఫ్ట్ త్రూ ఇలా ఆర్టికల్స్ రాశాక మీకు ఎవ్రీ మంత్ ఒక డేట్ లో ఈ పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది అది మీకు బ్యాంక్లో నెఫ్ట్ ఆర్ ఐఎంపిఎస్ త్రూ సెట్ చేస్తారు స్టార్టింగ్లో పేమెంట్ అనేది లో ఉండొచ్చు ఆర్ హై ఉండొచ్చు లో వస్తుంది అంటే మీ కంటెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా బెటర్ కంటెంట్స్ని మీరు రాయాలి ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుని రాయాలి సో ఇప్పుడు మనం వర్క్ చూద్దాం హౌ టు వర్క్ ఫస్ట్ రెగ్యులర్గా యూట్యూబ్ ఎక్కువ చూస్తుంటాం కాబట్టి యూట్యూబ్నే తీసుకుందాము యూట్యూబ్లో మూవీస్ ఎంటర్టైన్మెంట్ ఆర్ పొలిటిక్స్కి సంబంధించిన కంటెంట్స్ రెగ్యులర్గా చూస్తుంటాం సో అంటే కొన్ని తమ్నైల్స్ ఉంటాయి కదా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు వాటిని క్లిక్ చేసేస్తుంటాం ఎందుకంటే అది ట్రెండింగ్ టాపిక్ అనమాట సో అలాంటి టాపిక్ మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసేసి వీడియోని క్లియర్గా చూడండి వినండి ఓకే చూసిన తర్వాత మీరు ఒక పేపర్లో రాయండి రాసిన కంటెంట్ ఏదైతే ఉందో అది మీ మొబైల్లో నోట్ ప్యాడ్ ఉంటుంది కదా నోట్ ప్యాడ్లో టైప్ చేయొచ్చు లేదా గూగుల్ డాక్స్ అనే అప్లికేషన్ ఉంటుంది కదా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి లేకపోతే లేదా డబ్ల్యూపీఎస్ ఆఫీస్ అనే యాప్ ఉంటుంది కదా అందులో టైప్ చేయండి ఇలా మీరు కంటెంట్ని డాక్యుమెంట్ ఫార్మాట్లో రెడీ చేయండి నీట్గా ప్రతిది ఎందుకు ఏమిటి ఎలా అనే ఇంట్రెస్ట్ వచ్చే విధంగా రెడీ చేయండి రెడీ చేసేసి అప్లికేషన్ ప్రాసెస్లో శాంపుల్స్ని వాళ్ళకి సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు సెలెక్ట్ అవుతారు కదా నెక్స్ట్ మీరు వర్క్ ఎలా చేసుకోవాలి అంటే ఇలానే యూట్యూబ్ వీడియోస్ త్రూ బెస్ట్ అండ్ లేటెస్ట్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి కంటెంట్స్ని మీరు పేపర్ పెన్ మీద రాసుకోవటం రాసిన దాన్ని ఇలా మొబైల్లో ఆర్ ల్యాప్టాప్లో టైప్ చేసుకోవటం ఈ విధంగా చేసుకోవాలి మీ ఇష్టం మీరు మూవీస్కి సంబంధించి టైప్ చేస్తారా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి టైప్ చేస్తారా పొలిటిక్స్కి సంబంధించి టైప్ చేస్తారా అది మీ ఇష్టం మీరు ఏ టాపిక్ అయినా టైప్ చేయండి మీరు ఏ టాపిక్ అయినా రాయండి మిమ్మల్ని మాకు ఇదే టాపిక్ కావాలని ఎవరు అడగరు మీ ఇష్టం మీరు ఎన్నైనా రాయొచ్చు ఏ టాపిక్ అయినా రాయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ వెబ్సైట్స్ వెబ్సైట్ పని అంటే రెగ్యులర్గా కంటెంట్ని రాయటం ఇంట్రెస్టింగ్గా అనిపించే కంటెంట్ ఏదైతే ఉంటుందో అలా మీరు మూవీస్కి సంబంధించింది కానీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కానీ చేసుకొని రెగ్యులర్గా ఆ వెబ్సైట్స్ని ఫాలో అవటం అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా మంది అడుగుతున్నారు సార్ మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము మేము ప్రజెంట్ జీకే కరెంట్ అఫైర్స్ అండ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయగలము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మేము క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వగలము మేము ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ది బెస్ట్ క్వశ్చన్స్ని రెడీ చేసి ఇవ్వగలము మేము ది బెస్ట్ అండ్ రెడీ చేసి ఇవ్వగలము మీ దగ్గర ఉన్న కంటెంట్ ఏదైనా సరే టైప్ చేసి ఇవ్వగలము అలా అనుకునే వాళ్ళ కోసం అండ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే చదువుతూ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ అదే ప్రిపేర్ అవుతున్న కంటెంట్ తో ఎలా మనీ సంపాదించుకోవాలో అనే సోర్స్ గురించి మేము ట్రై చేస్తున్నాము వర్క్ ఫ్రం హోమ్ మీరు చేసుకోవచ్చు ఇఫ్ వస్తే కనుక స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయ్స్ ఎవరైనా సరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతున్న కంటెంట్ ఆ టాపిక్ ని టైప్ చేస్తూ ది బెస్ట్ మీరు అందరిలో ది బెస్ట్ గా రాస్తే ఇది కూడా కంటిన్యూ చేసుకుని మనీ సంపాదించుకోవచ్చు అండ్ ఇంకోటి మేము సెలెక్ట్ అవ్వట్లేదు ఏ జాబ్ అయినా సెలెక్ట్ అవ్వలేదు అనుకునే వాళ్ళ కోసం ఒకటి చెప్తున్నాము మీరు మీరు చేసే వర్క్ ఏదైనా సరే ది బెస్ట్ గా చేయడానికి ట్రై చేయండి ఏదో అందరిలో కామన్ గా చేసేస్తే మీరు సెలెక్ట్ అవ్వరు ఎందుకంటే ఇవి జెన్యున్ వేస్ మీరు బయట ఎన్నో చూస్తుంటారు వాటిలో అందరిని సెలెక్ట్ చేసేస్తారు ఎందుకంటే అవి జెన్యున్ వేస్ కావు సో అందరినీ సెలెక్ట్ చేసేసి అందరి దగ్గర మనీ అడుగుతుంటారు సో అవి జెన్యున్ వేస్ కావు జెన్యున్ వేస్ ఎలా ఉంటాయంటే కొందరిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు సో రిక్వైర్డ్ ఉన్నంత వరకే సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు మనీ తీసుకుని జాబ్ ఇవ్వట్లేదు సో వాళ్ళ వర్క్ కోసం మిమ్మల్ని తీసుకుంటున్నారు జెన్యున్ వేస్ ఇలా ఉంటాయి సో అప్లై చేస్తున్నాము మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేస్తలేరు అంటే సెలెక్ట్ అవ్వాలా వద్దా అనేది అది మీ కంటెంట్ మీద మీరు చేసే వర్క్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది జెన్యున్ వే అన్నప్పుడు వర్క్ని మీరు ది బెస్ట్గా చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ఓకే సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బాయ్